ప్రపంచంలోని ఏ మూలకైన ఉపగ్రహాల సాయంతో ఇంటర్నెట్ సేవలు అందించే దిశలో అంతర్జాతీయ సంస్థలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింగ్ సంస్థ పలు దేశాల్లో సేవలు అందిస్తుండగా భారతీయ కంపెనీ అయిన భారతీయ ఎంటర్ప్రైజెస్ దానికి పోటీగా అవతరిస్తోంది. ఈ క్రమంలో చేపట్టిన వన్ వెబ్ ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సాయంతో ఇంటర్నెట్ సేవలు అందించే దిశలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని భారతీయ ఎంటర్ప్రైజెస్ ఎయిర్టెల్ సంస్థ చైర్మన్ అయిన సునీల్ మిత్తల్ వెల్లడించారు. ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న ఓ సంస్థను భారతీయ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేసింది. ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్ కొత్త దశలోకి అడుగు పెడుతుంది. భూగోళం మీద ఎక్కడైనా ఆన్లైన్ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు. అదే వన్ వెబ్. దానిని భారతీయ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేసింది. లండన్ కేంద్రంగా పనిచేసే వన్ వెబ్ కంపెనీని 2012లో జార్జీ వేలర్ అనే వ్యక్తి స్థాపించాడు. ఆర్థిక సమస్యల కారణంగా 2020 మార్చిలో దివాలా తీసినట్లు ప్రకటించారు. కానీ ఈ సృజనాత్మక ప్రాజెక్టును మరుగున పడనీయకూడదని భావించిన బ్రిటన్ ప్రభుత్వం కంపెనీలోకి ఇన్వెస్టర్లను తెచ్చే ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలో భారతీయ ఎంటర్ప్రైజెస్ 38.6% వాటా కొనుగోలు చేయగా బ్రిటన్ ప్రభుత్వం 19% వాటాను దక్కించుకుంది. ప్రపంచంలో అన్ని భౌగోళిక ప్రదేశాలు ఒకేలా ఉండవు. కొన్ని ప్రాంతాలు దుర్భేద్యంగా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేబుల్స్ వేయడం, టవర్లు నిర్మించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేరుగా ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ఇందుకోసం తొలి దశలో 150 కిలోల బరువున్న 618 ఉపగ్రహాలను ప్రయోగించారు. అందులో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదివారం LVM-3 వాహక నౌక ద్వారా వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. రెండో దశలో దాదాపు 1900కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తున ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లో మోహరిస్తున్నారు. వాస్తవానికి కమ్యూనికేషన్ల కోసం వాడే జియో స్టేషనరీ ఉపగ్రహాలు దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. అందుకే వీటి సంకేతాలు భూమికి చేరేసరికి స్వల్ప జాప్యముంటుంది. ఇది యుద్ధ క్షేత్రాలు, ఆన్లైన్లో శస్త్రచికిత్సలు వంటి సున్నితమైన సమయాల్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. కానీ వన్ వెబ్ ఉపగ్రహాలు 1200 కిలోమీటర్ల ఎత్తులో ఉండటంతో ఈ జాప్యాన్ని నివారిస్తాయి. ఈ ఉపగ్రహాల నుంచి వచ్చే సంకేతాలను స్వీకరించడానికి వినియోగదారుల వద్ద యాంటీనా వంటి పరికరాన్ని అమరుస్తారు. ఇవి వినియోగదారుల అవసరాలను బట్టి వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి. ఫలితంగా నౌకలు, విమానాలు, దీవులు, పర్వతాలు, దట్టమైన అడవుల్లోనూ నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు అందించవచ్చు. ఈ తరహా సేవలను అందించే దిశలో స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్లింక్ సంస్థ ముందంజలో ఉంది. తాజాగా వన్ వెబ్ కూడా ఉపగ్రహాలను పెద్ద ఎత్తున ప్రయోగిస్తూ స్టార్లింక్ కు పోటీగా నిలుస్తోంది. స్టార్లింక్ $500 యాంటీనా ప్రతి నెల $99 సబ్స్క్రిప్షన్ ఫీజు నిర్ణయించింది. వన్ వెబ్ మాత్రం రష్యాకు చెందిన పాతకాలం నాటి సోయాజ్ రాకెట్లను వాడుతుండటం వల్ల ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ లో టెలికాం టారిఫ్లు అత్యంత తక్కువగా ఉన్నాయని, వాటితో సమానంగా వన్ వెబ్ టారిఫ్లు ఉండకపోవచ్చని ఆ సంస్థ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ వెల్లడించారు. తమ ఛార్జీలు పాశ్చాత్య దేశాల మొబైల్ సేవల రేట్లతో సమానంగా ఉండొచ్చని తెలిపారు. ఒక గ్రామంలో 30 నుండి 40 గృహాలు కలిపి వినియోగించుకుంటే అందుబాటు ధరల్లో లభించొచ్చన్నారు. LVM-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. అయితే ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ కంటే వన్ వెబ్ పరిధి చాలా ఎక్కువగా ఉంటుందని సునీల్ మిత్తర్ పేర్కొన్నారు. స్టార్లింక్ కొన్ని దేశాల్లో మాత్రమే సేవలు అందిస్తోందని, వన్ వెబ్ ఒక్కటే ప్రపంచ నలుమూలలకు సేవలు అందించగలదని వివరించారు. Only global operator, even ahead of in that sense from Starlink.
because Starlink does not have coverage across the entire globe. SpaceX is having many more satellites, nearly 4,000, but they're at about 400 kilometers, which means they need many more satellites than 1,200 kilometers. And OneWeb, while being the second largest constellation, is now truly the only constellation at the LEO orbit providing global service. OneWeb ఇప్పటికే UK, Canada, Alaska సహా 15 దేశాల్లో సేవలు అందిస్తున్నట్లు మిత్తల్ వివరించారు.